నమస్కారం. నా పేరు వెంకటరెడ్డి పట్లుల. నేను ఇవాళ చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా ఈ కృష్ణపట్నంలోని ఆనందయ్య వైద్యం గురించి చెప్పాలనుకున్న కొన్ని విషయాల కోసం మీ ముందుకు వచ్చాను. అయితే ఆనందయ్య ఏదైతే ఆయుర్వేదం ఇప్పుడు మళ్ళీ వాళ్ళు నాటు వైద్యము కాదు, అది నాటి వైద్యము అంటున్నారు. సో నాటి వైద్యమే నాటుగా మారిందేమో, ఆ పదం అలాగే ఉద్భవించి ఉండొచ్చు, అది కూడా ఏం తక్కువ కాదు. కానీ ఆయన అన్ని చెట్ల మందులే వాడుతున్నాడు కాబట్టి ఇది ఆయుర్వేదమే. అయితే ఒక చిన్న వాళ్ళకేమో రూల్స్, తేనెను వేడి చేయడం అన్న విషయంలో మాత్రం వాళ్ళు ఒకటి విభేదిస్తున్నారు, అది తప్ప మిగతా ఆయుర్వేదమే. సరే, ఇప్పుడు వెంటనే ఎందుకు ఆపేశారు వీళ్ళు అన్నదాని మీద నేను విభేదిస్తున్నాను ప్రభుత్వంతో. కొన్ని వేలాది మంది ఒక అంటే సంజీవినిలాగా భావించిన ఈ మందును దాదాపుగా ఆ రోజు 56,000 మంది వచ్చి ఉన్నారు అక్కడ. మరి అయితే ఆపడం అనేది చాలా చాలా బాధేస్తుంది, చాలా తప్పుడు నిర్ణయం అని ఖచ్చితంగా ఖరాఖండిగా చెప్తున్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే దీనివల్ల నష్టం అనేది లేదు, ఇంతవరకు ఏ ఒక్కరు కంప్లైంట్ చేయలేరు. సో కంప్లైంట్ చేయనప్పుడు మరి ఇన్ని వేల మంది వస్తున్నారు అందరూ పాజిటివ్గానే. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఆ ఊళ్ళో పాజిటివ్ కేసెస్ లేనే లేవని అందరూ అంటున్నారు. సరే, అది ఒకటి ఎన్క్వైరీ చేయండి, నిజంగా కాదా ఇది. రెండవది, ఈ ఆనందయ్య అనే అతను మరి దాదాపు 1 ఇయర్ పైన అంటే ఒక 20 ఏళ్ళ నుంచి రకరకాల వాటికి ఇస్తున్నాడు. కానీ ఈ కరోనా కోసం కూడా మాస్క్ లేకుండానే ఆయన కరోనా పేషెంట్స్కి మంది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈయనకి కొన్ని వేల మంది కరోనా పేషెంట్స్ ప్రత్యక్షంగా ఆయన ట్రీట్ చేశారు. ఒక డాక్టర్ చాలా తప్పు పట్టాడు, ఆయన ఒక ఆయన అన్నాడు, ఆయన పేరు సంపత్ రాజు ఏమో ఏదో అన్నాడు, ఏమని, మీ డాక్టర్లు ఆ కిట్ ఏదైతే కరోనా కోసం కంప్లీట్గా బాడీని కవర్ చేస్తూ వేసుకునేది, అది వేయకుండా కరోనా పేషెంట్ దగ్గరికి పోవట్లేదు, మరి మా ఆనందయ్య మాత్రం ఎలాంటి మాస్క్ లేకుండా కరోనా పేషెంట్లకు మందిగడం జరుగుతుంది, మరి ఇన్నేళ్ల నుంచి ఎన్నో మరి వేల మంది డాక్టర్స్ చనిపోయారు, ఈయన మరి ఆరోగ్యంగా ఉన్నాడు అంటే ఆయన కోపం వచ్చేసింది. కానీ నిజం అది, ఇక్కడ డాక్టర్లు కూడా కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. డాక్టర్లు వాళ్ళు తెలిసినంత వరకు అది అంటువ్యాధి, అది ఎంతోమంది చనిపోతూ ఉన్నారు, రాకుండా వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు తక్కువని కాదు. కానీ ఇక్కడ కరోనా ఇంత ఉన్నా మరి ఈయన వేసుకోకుండా ఎలా ఉండగలిగాడు, ఈయన కరోనా ఎందుకు రావట్లేదు, అంటే ఈయన మందు మీద ఈయనకు అంత నమ్మకం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మీద రుజువు అయినాక ఇస్తే ఎవరు రుజువు చేయాలి? ఇప్పుడు ప్రభుత్వం అనేది అన్నింటినీ కమాండ్ చేయలేదు, దీంట్లో ఎవరైనా వచ్చి జస్ట్ ఈ మందు వల్ల మాకు అన్యాయం జరిగింది అంటే ఎవరు చనిపోయారు లేకపోతే ఏదైనా మాకు ప్రాబ్లం జరిగిందని ప్రభుత్వాన్ని పోలీసులకు కంప్లైంట్ చేస్తే అప్పుడు ఇన్వాల్వ్ కావాలి, ఇది మంచి చెడ అనేది. అలా కాకుండా ఆయన ముందు వెంటనే ఆపేశారు, అది నాకు తప్పుడుగా అనిపిస్తుంది. ఫస్ట్ వాళ్ళు వచ్చి చూసుకోవాలి ఈయన దగ్గరికి. ఇప్పుడు ICMR పిలిపిస్తాను జగన్, జగన్ ఎంత మరి, జగన్ అంటే నాకు చాలా గౌరవము, ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నో అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు, చాలా చాలా బాగా పరిపాలిస్తున్నాడని నాకు ఎన్నో విషయాల పైన ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా బాగా నచ్చుతాయి. కానీ ఈ విషయంలో నేను ఐఎమ్ రియలీ వెరీ యాంగ్రీ విత్ జగన్మోహన్ రెడ్డి సీఎం. ఎందుకంటే కొన్ని వేల మంది వాళ్ళు ఒక 10-20 మంది వాళ్ళు అంబులెన్స్ వేసుకుని వచ్చేస్తున్నారు డైరెక్ట్గా అక్కడికి, వస్తే వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ అంటే అంబులెన్స్లోనే పేషెంట్లను ఆక్సిజన్ పెట్టుకొని వస్తున్నారు అంటే వాళ్ళు ఎంత నమ్ముతున్నారు అంటే, నమ్మడం అంటే వాళ్ళ పిచ్చోళ్ళు కాదు, వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ అనుభవపూర్వకంగా లాభం జరిగింది కాబట్టి వాళ్ళు నమ్ముతున్నారు.
మరి వాళ్ళ నమ్మకాలని తప్పబట్టి పక్కన పడేసి ఆయన మందు తయారు చేయకుండా అడ్డుకొని ఐసీఎంఆర్ వచ్చి వాళ్ళు వీళ్ళకి సర్టిఫై చేస్తారు. ఐసీఎంఆర్ ఏం చూడగలుగుతుంది వాళ్ళను అంటే, ఐసీఎంఆర్ వాళ్ళు ఆయుర్వేదం గురించి ఏమీ తెలియదు. నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది మీద ఇప్పుడు అక్కడ వచ్చి చూడండి, ఇప్పుడు కోటయ్య చూశారు, అప్పటికప్పుడు లేచి కూర్చున్నాడు, ఆయన చెప్పేశాడు చేస్తాను, నాకు 2 నిమిషాలు చచ్చిపోయేటోడిని నేను బతికేశానని. మరి కోటయ్య లాంటి వాళ్ళు అక్కడ ఎంతోమంది ఉన్నారు. అక్కడ సీరియస్ ఉన్న పేషెంట్ల పరిస్థితి ఏంటి, వాళ్ళు వచ్చి ప్రభుత్వ అధికారులు ఎవరైనా వచ్చి చూడాలి. ఒక 10 మంది మీద ప్రయోగం చేసి చూడండి, సీరియస్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఒప్పుకున్న వాళ్ళే, దీనికి కూడా ఇది బలవంతం ఏం కాదు, ఆ 10 మంది అని అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఒప్పుకుంటేనే వాళ్ళపైన ఎలా జరుగుతుంది అక్కడ ఉండి చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు కోటయ్యలాగా అందరూ సీరియస్ ఉన్న వాళ్ళు వెంటనే రికవర్ అయిపోయి బాగైపోతున్నారా? వాళ్ళందరూ ఏమి ఆయన డబ్బులు పెట్టి అబద్ధాలు చెప్పమని చెప్పించట్లేదు, ఎందుకంటే ఆయననే డబ్బులు వసూలు చేయట్లేదు. అమాయకంగా ఆయన అందరికీ మంచి చేయాలని చేస్తున్నారు. ఎవరైనా డొనేషన్స్ కూడా లాభ పొందిన వాళ్ళు వేలలా ఆయనకు డొనేషన్ ఇవ్వాలి. అక్కడ ఏమైనా కనీసం బాక్స్ లాంటిది పెట్టాలి. ఒక దేవుని గుళ్ళో వెళ్తే ఒకటికి లాభం ఉంటుంది, ఒకటికి ఉండదు. ఎవరి భక్తిని బట్టి ఎవరి ఇష్టం ఉన్నంత వాళ్ళు ఇస్తూ ఉంటారు. అలాంటిది ఒకటి ఏర్పాటు చేస్తే హుండీ లాంటిది. ఈ ఎందుకంటే అక్కడ చాలా ఖర్చులు ఉంటాయి ఆనందాయకి. మరి చాలామంది అందరికి సహాయం చేయాలని పాపం ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్నారు. అవన్నీ కలెక్ట్ చేయడం కూడా అంత ఈజీ కాదు. నూరటం, కలపడం, అందులో తేనె వాడాలి, ఆ తేనె ఊరికి రాదు, డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. మరి వీళ్ళందరికీ కుటుంబాలు ఉంటాయి, ఆయన ఎంత కొంత ఛార్జ్ చేయొచ్చు. కానీ దీన్ని అబ్జెక్షన్ చేయడము, చెన్నైలో కూడా ఇలాంటి ఒకరు చేశారు. ఆ మధ్య బాగా మందులు తయారు చేశారు, ఆయన మరి వాపేశారు ప్రభుత్వాలు. అసలు ప్రభుత్వాలకు ఏ హక్కు ఉంది ఆపడానికి? అంటే ఇప్పుడు ఎంతోమంది మంత్రాలు కూడా వేస్తున్నారు ఊళ్ళలో, గ్రామాల్లో వేసి మరి వాళ్ళతో మంత్రాలను రకరకాల వైద్యాలు చేసుకుంటారు. నాటు వైద్యం వాటి అన్నింటి బ్యాన్ చేయట్లేదు కదా మనం. ఇప్పుడు ఒకటండి నేను అడిగేది, సైడ్ ఎఫెక్ట్ ఉందా లేదా? ఇంతవరకు కంప్లైంట్ అయితే రాలేదు. మీకు అనుమానం ఉంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక్కరైనా ఎస్ నాకు ఈ సమస్య వచ్చింది ఇది వేసుకున్న తర్వాత అని కొంతమంది చేస్తే, ఇప్పుడు చూడ ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్లో ఎన్నో కంప్లైంట్లు ఉన్నా వాళ్ళు యథావిధిగా వాళ్ళ హాస్పిటల్స్ నడుస్తూ ఉన్నాయి, వాటిని క్లోజ్ చేయట్లేదు. అడ్డదిడ్డంగా బిల్స్ వేసి 4 రోజులు ఉంటే 6 లక్షల బిల్ వేయటం, 20 రోజులకు 24 లక్షల బిల్లు. అడ్డదిడ్డంగా బిల్స్ వేసుకున్న వాళ్ళు మరి వాళ్ళను చంపి శవాన్ని ఇచ్చి మళ్ళీ వాళ్ళు 25 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. ఇంత భయంకరంగా మరి ఎన్నో మందులు కూడా పనిచేస్తున్నాయి అన్నారు, ప్లాస్మా థెరపీ అన్నారు, మళ్ళీ అది పనిచేయట్లే అన్నారు. వీళ్ళు రకరకాలుగా మరి దేని బేస్ చేసి వీళ్ళు ఇంత సైంటిఫిక్గా పనిచేస్తుందని, హైడ్రోక్లోరోక్విన్ కూడా పనిచేస్తుంది అన్నారు, పనిచేయదు అంటారు. ఎంతోమంది ఒక కన్క్లూడ్కి రావట్లేదు మళ్ళీ వీటిలో, వీటిపైన కూడా. అప్పుడు ఆయన అమెరికన్ ప్రెసిడెంట్ వేసుకున్నాడు, మరి అది బాగా పనిచేస్తుంది ఆయన నమ్మాడు. దాన్ని ఎంతోమంది అది పనిచేయదన్నారు. రెమెడీసివర్ అది పనిచేస్తుంది అంటారు, మళ్ళీ పనిచేయదు అని చెప్పేస్తున్నారు. ఇలా ఎన్నో విభేదాలు ఉన్నాయి. సరే, మనము తాత ముత్తాతల నుండి ఎన్నో ఎంతో కాలంగా ఈ ఆయుర్వేదం అనే చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల ద్వారానే మరి మందులు తయారు చేసి ఇచ్చేవాళ్ళు ఆయుర్వేదం అనేది. ఆయన ఈయన తల్లి కూడా ఇచ్చేదంట మందులు, తర్వాత ఈయన ఇవ్వడం మొదలుపెట్టాడు. నిజంగా దీన్ని మనమంతా స్వాగతించాలి. ఆయన డబ్బులు ఛార్జ్ చేయట్లేదు, డబ్బులు కూడా ఎంతో కొంత ఛార్జ్ చేయడం మంచిదైన, ఎందుకంటే కనీసం 100, 200 ఎంతో కొంత చేయాలి. ఇప్పుడు అలా చేయడం వల్ల ఆయనకు ఇబ్బందులు వస్తాయని ఆయన చేయట్లేదు. కానీ తీసుకునే వాళ్ళు కూడా తమకు తోచినంత కనీసం ఎంతో కొంత డబ్బు ఇచ్చి తీసుకెళ్ళటం మంచిది. అట్లాగే బెనిఫిట్ అయిన తర్వాత కూడా పెద్ద మొత్తంలో ఆయన కొంత ఇస్తే వాళ్ళకి ఆ ఆర్గనైజేషన్ లాగా పెట్టి ఆయన ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరో కొంత ఇచ్చుంటాడు దాతలు ముందుకు వచ్చి, కానీ దాతలు అంటే ఎంతో కొంత కష్టంగా నడిపిస్తాడు ఆయన. ఆనందయ్య కనిపెట్టింది ఇప్పుడు దాదాపుగా చాలామంది ఆయుర్వేదం ఇవ్వగలుగుతున్నారంట. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, ఎవరు కూడా నేను కరోనాకి మందు ఇస్తున్నానని ఆయుర్వేదం వాళ్ళు చెబితే వెంటనే వాళ్ళను పట్టుకొని వాళ్ళు అరెస్ట్ చేయడం, వాళ్ళ మీద కేసులు పనిస్తుంది. ఎందుకంటే వీళ్లకు ఆయుర్వేదానికి మందు లేదు, ఇందులో లేనే లేదు అని ఎలా చెప్పగలుగుతున్నాం? ఆయుర్వేదం వల్ల ఇప్పుడు తీసుకునేవాడు ఆప్షన్ అండి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తారు, కొన్ని లక్షలు పెట్టేవాడిని ప్రాణం పోవచ్చు.
వాడికి రిస్క్ తీసుకొని వాడు ఇక్కడ మందులు తింటున్నాడు. ఎందుకు? వాడు ఇంటి పక్కోడో వానికి క్లోజ్ ఫ్రెండో ఎవరో పలానా చోట తగ్గిందిరా అంటే వెళ్తున్నారు. ఆనందయ్య దగ్గర మందు తీసుకొని వాడు చూస్తున్నారు, తగ్గిందంటే హ్యాపీ. పేదవాళ్ళందరూ మరి లక్షలు పెట్టి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోలేరు. ఎంతోమంది చదువుకున్న వాళ్ళు కోట్లు కోట్లు ఖర్చు పెట్టినా బతికించలేకపోతున్నారు. మరి ఇలా నా అనుభవంలో కూడా జరిగింది. ఎన్నో డబ్బులు పెట్టి హాస్పిటల్ వెళ్తే తగ్గింది, అతి తక్కువ అమౌంట్లో తగ్గిపోయింది. అట్లాగే కొన్నిసార్లు మరి మూర్ఖ వైద్యం అంటే కొన్ని మంత్రతంత్రాలలాగా వేసి నిజంగా వాళ్ళు సీరియస్గా నా ఈవెన్ నా తమ్ముడు కూడా చనిపోవడానికి కారణం ఒక రకంగా ఇలాంటివి జరిగింది. అంటే వాళ్ళు మామూలు మోషన్స్ అయితే 6 నెలలు మా తమ్ముడు ఉన్నాడు, మోషన్స్ అవుతున్నాయి, తర్వాత వామిటింగ్స్, వాళ్ళు మంత్రం వేసి కోండి దిప్పేసి వాళ్ళు వండుకొని తినేసారు. వీడికి మాత్రం కనీసం లీలు ఇవ్వాలి, ఆ టైంలో గ్లూకోజ్ అది ఇవ్వాలి, షుగర్ ఉప్పు కలిపింది, డిహైడ్రేషన్ కాకుండా. కానీ అవన్నీ చేయకుండా కనీసం వాటర్ ఇవ్వకుండా ఆపేసి రాత్రి అంతా సఫర్ అయ్యాడు. దాహం దాహం అనేకుంటే కూడా ఆ నాలుగు బయట బయట చేస్తే నీళ్ళు పోయకుండా ఒక రకంగా చంపేసినట్టు అయింది. దానికి కారణం ఇలాంటి మూఢ వైద్యులు. కానీ ఇక్కడ ఈయన చేసేది మనము ఏ వన్ సైడ్ ఉండకూడదు కంప్లీట్గా. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే అద్భుతమైన వైద్యులు ఉన్నారు ఆయుర్వేదంలో, కానీ ఇట్లా నాటు వైద్యుల్లో కూడా చాలా అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఇందులో కూడా ఏమి తెలియకుండా ఏదో ఒకటి ఇచ్చి మనుషుల ప్రాణాలతో ఆడుకునే వాళ్ళు ఉన్నారు. అది కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఎన్ని వేల మందిలో ఎక్కడ కంప్లైంట్స్ లేవు, మరి ఎంత అద్భుతంగా తగ్గిపోవడం కరోనాకి, ప్రపంచాన్ని గదగదలాడించి మరి కరోనా మాకు మందు మన దగ్గర రావడం ఈ టైంలో పెద్ద ఉపశమనం. చూడండి, ఇప్పుడు రోజుకి 100 పైన మరి ఆంధ్రప్రదేశ్లో చనిపోతున్నారు. దీనికి ఒక 3-4 రెట్లు ఎక్కువ ఉంటుందని చాలామంది అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ ఇంకా కొంతమంది కూడా తెలుస్తుంది ఏంటంటే ఉన్న లెక్క కంటే కూడా ఒక 2-3 రెట్లు ఎక్కువగానే అసలు రేట్లు ఉన్నాయంట. మరి ఇంతమంది చనిపోతుంటే మనకు ఒక అండగా వచ్చింది ఇది. ఇప్పుడు ఈ వారం రోజులు ఆపడం వల్ల కూడా వారం 10 రోజుల తర్వాత వీళ్ళు పర్మిషన్ ఇవ్వచ్చు పద్ధతిగా, కానీ ఈ లోపల కూడా ఎంతమంది చనిపోవచ్చు. ఆపడం ఎంతవరకు కరెక్ట్, అధికారం ఉందని చెప్పి ఆపొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మీకు ప్రార్థిస్తున్నాను. అట్లాగే మీరు ఏం చేయాలంటే మనం అందరం కూడా, నేను చెప్పేది కరెక్ట్ అనిపిస్తే ప్రధానమంత్రికి ఒక ఉత్తరం రాద్దామని అభిప్రాయాన్ని, అట్లాగే సీఎం గారు ఎస్ఎంఎస్ పంపించవచ్చు. సీఎం ఫోన్ నెంబర్ ఉంటుంది, మన అభిప్రాయాలు లెటర్స్ ద్వారా కానీ ఆయన ట్వీట్ చేయాలి ఆయన దానికి. సో మనం కూడా కామ్గా కూర్చోకూడదు, మన కోపాన్ని మన ఆలోచనలు కూడా వాళ్ళకి పంపాలి. ఆయన మందు ఇచ్చే ఏర్పాటు చేయాలి. సీరియస్లీ ఉన్న వాళ్ళకేమో కళ్ళల్లో వేస్తుండ, ఆ కళ్ళల్లో వేయటం వల్ల కొద్దిగా కంటి చూపు కొద్దిగా దెబ్బతినే ఛాన్స్ ఉంది అది ఇది అంటున్నారు. ఇప్పుడు అతను మొత్తం చావు అంచులో ఉన్న వాళ్ళకి అలా చేస్తున్నాడు. సో కళ్ళు దెబ్బతినిపోతాయి అనేది కూడా దానికి లేదు, కానీ మంచి బతకాలి. సరే, ఆ రిస్క్ అంతా వాళ్ళు తీసుకుంటున్నారు. అలా ఇంతవరకు ఎవరికైనా ఏమైనా అయిందా అన్న విషయం కూడా తెలియదు మనకు, కళ్ళ చూపు పోయింది అనేది అట్లాంటిది ఏం లేదు. సరే, ఆ రిస్క్ వాళ్ళు తీసుకుంటున్నారు. అయితే మనము వీళ్ళు గుడ్డి నమ్మకంతో, అంటే ప్రభుత్వం మరి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మందులు ఇచ్చి ప్రజల ప్రాణాలు తీయకూడదని ఒక సిస్టమ్ ఉంది ప్రభుత్వం. అయితే ప్రభుత్వం చూడాలి అక్కడ వచ్చిన వేల మందిలో మరి పోలీసులు అక్కడ ఉండి వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీలు పెద్ద ఎత్తున వాళ్ళు తీసుకెళ్ళిపోయారంట. అక్కడ వాళ్ళు యాక్చువల్గా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఓన్గా. ఇవన్నీ చేయాలంటే మరి సెక్యూరిటీ వాళ్ళు ఊరికి రారు, డబ్బులన్నా వాళ్ళకి శాలరీస్ ఇవ్వగలగాలి. ఇప్పుడు చూడండి, హైటెక్ అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్లో పెద్ద ఎత్తున సిస్టమేటిక్ అక్కడ వాచ్మెన్లు ఉంటారు, బాయ్స్ ఉంటారు క్లీన్ చేయడానికి, ఎవ్రీబడీ ఉంటాడు. వాళ్ళందరికీ శాలరీస్ ఉంటాయి పర్ఫెక్ట్గా. వాళ్ళు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తాడు. మరి ఈయన ఆనందయ్య డబ్బులు వసూలు చేయడు. ఎందుకు చేయరా అంటే చేస్తే ఆయనకి ఏమి, మరి చేయడం వల్ల ఆయన ఒక మంచితనము. వీళ్ళు పాపం చూడండి, డబ్బులు అడగట్లేకపోతున్నారు, ఇస్తే తీసుకుంటారేమో, కానీ మనం ఇచ్చి తీరాలండి. మనం ఎన్ని ఖర్చు పెడతాం చూడండి, మనం ప్రాణాల కోసం ఇప్పుడు 20 లక్షలు 30 లక్షలు అదే కార్పొరేట్ హాస్పిటల్ ఖర్చు పెడతాం. వారిని దగ్గర ఫ్రీగా మందు తీసుకొని వేసుకొని మంచిగా అయిపోతే గ్రాట్యూట్యూడ్ లేకుండా ఉంటున్నారు. ఇప్పుడు నాకు తెలిసి ఇన్ని వేల మందికి ఆయనకు ట్రీట్మెంట్ చేశారు, వాళ్ళందరూ కూడా పెద్ద మొత్తం ఆయనకు డబ్బులు ఇవ్వాలి. ఆయన అడగడు కానీ వీళ్ళే వెళ్ళి ఇవ్వాలి, ఆయన అకౌంట్ తెలుసుకొని మరీ ఇవ్వాలి. అలా ఇచ్చి ప్రోత్సహించాలి. అప్పుడు ఆయన వాచ్మెన్లు పెట్టుకుంటాడు, ఆయనకు కూడా ఒక ఆర్గనైజేషన్గా దాన్ని
ఒక ఎన్జిఓ కదా దాన్ని రిజిస్టర్ చేసి ఈ మందు పైన ఒక పేటెంట్ హక్కు తీసుకోవాలి. అలా తీసుకొని మీరు అందరికీ ఫ్రీ కానీ ఈవెన్ అక్కడ వచ్చిన వాళ్ళే కానీ కాదు డైరెక్ట్గా ఆయన కొరియర్ ద్వారా కూడా పంపే ఏర్పాటు చేయాలి. మరి అక్కడ అక్కడ పెద్ద ఎత్తులో వస్తే అక్కడ మరి సెక్యూరిటీ మెయింటైన్ చేయడం కానీ అక్కడ ఎన్నో ఎంతోమందిని ఎంప్లాయీస్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కొన్ని లక్షలలో అక్కడ వేల మందికి వచ్చినప్పుడు వాళ్ళను అంతమందికి మందు తయారు చేయడం అంటే ఖర్చు కూడా పెద్ద ఎత్తున అవుతుంది. డొనేషన్ల మీద అని కాకుండా ఎన్జిఓ పెట్టవచ్చు, దానికి మీరు ఎంత కొంత ఛార్జ్ చేయవచ్చు. ఎన్జిఓ కూడా ప్రాఫిట్ లేకుండా కూడా ప్రాఫిట్ మోటివ్ ఉండకపోయినా డొనేషన్స్ యాక్సెప్ట్ చేయవచ్చు. ఎందుకంటే సంస్థ నడవాలంటే డబ్బులు కంపల్సరీ ఉండి తీరాలి. సో అట్లాగే కొంతమంది గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారు, ముఖ్యంగా ఈ నాస్తికవాదులు ఉంటారు. వాళ్ళు దేవుని నమ్మరు, వీళ్ళు మేము సైన్స్ నమ్ముతామని వస్తారు. వాళ్ళు వన్ సైడ్ మొత్తం. సో బ్యాలెన్స్గా ఉండరు వాళ్ళు, ఇంబ్యాలెన్స్ కంప్లీట్గా. వీళ్ళు సైన్స్నే నమ్ముతామని కూర్చుంటారు. వాళ్ళు సైన్స్ ఎప్పటికీ చెప్తుంది, ఎన్నో విషయాలు చెప్పదు. వాళ్ళు రుజువుగా రుజువు అయింది కూడా మళ్ళీ తప్పుడు అని మళ్ళీ తర్వాత ఎన్నో విషయాలు తెలుస్తూ ఉన్నాయి మనకి. సో మిత్రులారా, మీరందరూ కూడా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరు చెప్పండి, నేను చెప్తున్నా కానీ ఒకటి నిజం, నిక్కచ్చిగా మనం ఉందాం. మన ప్రజాసమ అద్భుతంగా రన్ అయ్యేటట్టు మనం చేద్దాం. అట్లాగే ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి, అన్నీ ఒకసారి మాట్లాడలేను. మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ప్రజాస్వామ్య పద్ధతిలో మనం డెఫినెట్గా ప్రాపర్గా సాల్వ్ చేసుకుందాం. అందుకు మనమంతా కూడా కలిసి ఉందాం. ఓ అంటే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, నేను ఉంటాను, నాకు వస్తే మీరు ఉండం. మనమంతా ఒక యూనిటీగా, ఒక సొంత ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా, ఒక ఏమంటారు, ఒక క్లోజ్ బ్రదర్స్ లాగాను మంచి ఒక ఫ్యామిలీ లాగా ఉందాం. తద్వారా మనం ఎక్కడ మనం ఎదుర్కొనే సమస్యల మీద మనం పోరాడించేద్దాం. చూడండి, ఇప్పుడు నేనే పేషెంట్ అయిపోవచ్చు, నాకు మందు కావాలంటే ఇప్పుడు అన్నదే మందు దొరకదు. ఇప్పుడు చచ్చిపోయేలాగా మనలాంటి వాళ్ళే కదా పాపం. వాళ్ళకు ఒక ఉన్న అవకాశాన్ని కూడా ప్రభుత్వం వాళ్ళ ముందుకు వెళ్ళి తీసుకెళ్ళిపోయింది. అనందయ్య మందుని ఇవ్వకుండా చేస్తున్నదంటే ఇప్పుడు ఆయనకు వెళ్ళి ఆయన పని ఆపించి ఆయన దగ్గర వెళ్ళి మందు తయారు చేయండి. అరే ఆయన ఆల్రెడీ తయారు చేస్తుంది, వెళ్ళి అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. వీళ్ళు ఈ ఆయుష్ వాళ్ళందరూ కూడా ఆయన ఎక్కడో ఒక పిలిపించుకొని మాట్లాడడం ఏంటంటే ఆయనను ఎక్కడో వాళ్ళ అధీనంలో ఉంచుకొని చేస్తున్నారు, ఇది చాలా తప్పు. ఆయన అట్లా ఆయన మందు ఆపేశారు అదే రోజు రాత్రి.